बीजेपी पालित राष्ट्रालु अभिवृद्धि की आमरण दूर में उन्नाई कमलम पालन लो अन्नी रंगालु डीला पड़तुन्नाई प्रधानी मोदी होम स्टेट गुजरात कष्टाल कड़ल्लो कोट्टुकुमिट्टाडुतोंदि कनीसं उद्योगुलकु जीतालु चेल्लिंचरनि स्थिति की चेरिंदि విద్యుత్ సంక్షోభం పవర్ హాలిడేలు 4 లక్షల కోట్ల దాకా అప్పులు ఉద్యోగులకు జీతాలు చెల్లించలేనంతగా దిగజారిపోయిన ఆర్థిక వ్యవస్థ బీజేపీ ఎంతో గొప్పగా చెప్పే డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉన్న గుజరాత్ ప్రస్తుత పరిస్థితి ఇది గుజరాత్ లో ప్రభుత్వ ఉద్యోగులకు 6 నెలలుగా జీతాలు సరిగ్గా చెల్లించడం లేదు ప్రతి నెల 5వ తేదీ లోపు పడాల్సిన జీతం నెలాఖరుకైనా రావడం లేదు కొన్ని విభాగాల్లో అయితే 2-3 నెలల తర్వాత చెల్లిస్తున్న సందర్భాలు ఉన్నాయి ముఖ్యంగా విద్య ఆరోగ్య రంగాల్లో పనిచేస్తున్న వారికైతే 5-6 నెలలకు జీతాలు ఎప్పుడు పడతాయో తెలియని పరిస్థితి నిధుల కొరత వల్లే ఇలా జరుగుతున్నదని అధికారులు చెబుతున్నారు ఈ ఆర్థిక సంక్షోభంతో గుజరాత్లోని 4 లక్షల మందికి పైగా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రభుత్వ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కాలేజీల బోధనేతర సిబ్బందికి సకాలంలో జీతాలు చెల్లించకపోవడంపై గుజరాత్ రాష్ట్ర అధ్యాపక మహామండలి ఆందోళన వ్యక్తం చేసింది ఈ మేరకు గుజరాత్లోని అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులు ధర్నా చేయాలని నిర్ణయించారు గుజరాత్ లో ప్రభుత్వ ఉద్యోగుల సమస్య ఇటీవల మొదలైంది కాదు 10-15 ఏళ్లుగా ఉంది గుజరాత్ రాష్ట్రం దేశానికి రోల్ మోడల్ అంటూ 2014 లో అప్పటి సీఎం ప్రస్తుత ప్రధాని మోడీ గొప్పగా ప్రచారం చేసిన సందర్భంలోనూ గుజరాత్ లో ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర సమస్యల్లో ఉన్నారు జీతాలు పెంచాల్సి వస్తుందని అప్పటి మోడీ ప్రభుత్వం గుజరాత్ లోని ఉద్యోగుల సర్వీస్ గ్రేడ్లను నిలిపివేసింది వాస్తవానికి ఉద్యోగ సర్వీసులో చేరిన 9 20 30 కేండ్లకు సర్వీస్ గ్రేడ్లను పెంచాలి కానీ 15 ఏళ్లుగా గుజరాత్ లో ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ గ్రేడ్లను పెంచలేదు కనీసం ఒక్క సర్వీస్ గ్రేడ్ కూడా పెరగకుండాని పదవి విరమణ చేసిన ఉద్యోగులు ఉన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు సర్వీస్ గ్రేడ్లపై ప్రభుత్వ ఉద్యోగులు హైకోర్టును కూడా ఆశ్రయించారు కోర్టు పలుమార్లు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది అయినప్పటికీ బీజేపీ సర్కార్ తీరు మారలేదు ప్రభుత్వ ఉద్యోగం వస్తే శిక్షణ కాలం ఏడాది 2 ఏళ్లు ఉంటుంది కానీ గుజరాత్ లో అప్రెంటిషిప్ కాల పరిమితి 5 ఏళ్లు మరే రాష్ట్రంలోనూ ఇంత సమయం లేదు శిక్షణ కాలం ఎక్కువగా ఉన్నా జీతమైనా సరిగ్గా ఇస్తారా అంటే అది లేదు అప్రెంటిషిప్ లో ఉన్న ఉద్యోగికి ఇచ్చేది కేవలం 2500 మాత్రమే ఉద్యోగులు ఎన్నో ఏళ్లు పోరాటం చేయడంతో ఇటీవల దీన్ని 11000 చేశారు అంటే ప్రభుత్వ ఉద్యోగం సాధించిన వ్యక్తి 5 ఏళ్ల పాటు నెలకు 11000 జీతానికి పని చేయాలన్నమాట శిక్షణ కాలంలో ఉద్యోగికి మెడికల్ బెనిఫిట్స్ బీమా ఉండవు ఇది ప్రస్తుత మన ప్రధాని మోడీ ముఖ్యమంత్రిగా చేసిన గుజరాత్ పరిస్థితి